కంపల్సరీ ఆసనాస్ ఉంటాయి, ఇక్కడ నాలుగు, ఒకటి ఆప్షనల్ ఆసనం, ఓన్ చాయిస్, మరి ఏదైనా చేసుకోవచ్చు. దీనికి మార్క్స్ ఉంటాయి, 10 మార్క్స్ ఉంటాయి. ఈ కంపల్సరీ ఆసనాల్లో ఎట్లా చేయాలి అనేది మనం అనుకుందాం. దానికి తోడు అక్కడ స్టేజ్ లేకుండా స్టేజ్ పైన మైక్ పట్టుకొని మనకు కంట్రోల్ ఉంటాడు. ఆయన దగ్గర ఒక ఫామ్ ఉంటుంది, ఆయన మార్క్స్ అన్ని కూడా అక్కడ వేసుకుంటాడు, నలుగురు జడ్జెస్ ఉంటారు. దీంట్లో ఎక్కడ కూడా ఏం చేయడానికి వీలు లేదు. ఈ జడ్జి ఏదైతే సంతకం పెడతాడు ఇక్కడ, ఈ మార్క్స్ కూడా టోటల్ ఆయన చేస్తాడు. సంఖ్య కొన్ని కాబట్టి కొత్త వాళ్ళు మన పిల్లల గురించి ఒకటి చేసినాం, అది ఇదైపోయింది. ఈ టోటల్ చేసిన అన్నీ కూడా మళ్ళీ జడ్జెస్ కూర్చొని ఫైనల్ చేస్తాం. ఫైనల్లో జడ్జ్మెంట్ వస్తుంది, ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వస్తుంది. అప్పుడు మనం ఈవినింగ్ వరకు ఒకటి అవుతుంది అక్కడ అనౌన్స్ చేస్తాం. ఈ జడ్జెస్ లోపల మనకొక డౌట్ ఏముందంటే, రాజమింగ్ గారి మనుషులు 6 నుంచి 10 వయసు వాళ్ళు బాగా మంది ఉన్నారు కాబట్టి ఆయన జడ్జిమెంట్లో కూర్చుంటే మార్కులు ఎక్కువ వేస్తాడేమో ఉంటుంది కదా స్వార్థం. ఈ జడ్జిమెంట్ సిస్టంలో ఏముందంటే, ఓపెన్ జడ్జిమెంట్లో లోయెస్ట్ మార్క్స్ తీసేస్తాము, హైయెస్ట్ మార్క్స్ తీసేస్తాము, మధ్యలో ఈ మూడు ఏవైతే ఉన్నాయో కాలమ్స్ అవి టోటల్ చేస్తాం. ఫైనల్ జడ్జ్మెంట్లో అది జరుగుతుంది. నాకు ప్రేమ భావం ఎక్కువ మార్కులు వేసి నాకు తీసేస్తారు, లేదా నాకు ఫలానా వ్యక్తి రాకూడదని నేను తక్కువ మార్కు ఈశ్వర్తో వేసి తీసేస్తాను. అర్థమవుతుంది.
Last option is asana, ustasana.
రిలాక్స్, relax.
Thank you.
I
Okay. Yeah. What do I? Maybe something happened.
ఓకేనా
Maybe.
One, five, one.
గజం గమనించండి. ఓకేనా? Gracias.
Relax.
గజాసనం గమనించండి, గమనించి మాట చేయండి. మీరు కూడా గమనించండి, జడ్జెస్ గమనించండి, ఓకేనా?
గజ సమన్వయం గమనించాలి.
ఓకే Relax.
ఇలా తీసుకుని వెళ్ళిన తర్వాత ఇలా
Okay, now.
I
Thank you.
பக்கரா
Next to that, if you turn on the wire.